ట్యాంగ్ అండ్ లోగో బూట్లు ప్రాబ్లం ఐఫోన్ 7. ఫ్లాషింగ్ ఫ్రెండ్స్, ఇది హ్యాంగ్ అండ్ లోగో శాంసంగ్. మన ఐఫోన్ ఓన్లీ హ్యాంగ్ అండ్ లోగోలో మీద ఉంది. ఇది చూడండి, ఐఫోన్ మనది ఎర్రర్ వస్తుంది. ఐఫోన్ క్లౌడ్ నాట్ టు బి రీస్టోర్డ్ అండ్ ఎర్రర్ అక్యూడ్ 9. ఓకే, 9 ఎర్రర్ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. కెనాట్ రీస్టోర్డ్ అంటుంది. ఎర్రర్ అక్యూడ్ 9. ఎర్రర్ వచ్చింది కదా, నెక్స్ట్ టైం అగైన్ ఇంతకుముందు రీస్టోర్ ఉండే, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ అండ్ 13.3.1. నౌ వీఆర్ డూయింగ్ అప్డేట్. హ్యాండ్ సెట్ చూడండి మీరు, ఏదైనా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఈజ్ నౌ ఎక్స్ట్రాక్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హ్యాంగ్ అండ్ లోగో వచ్చి అలాగే ఉంటుంది. బూట్ లూప్లో ఉంది ప్రాబ్లం ఐ థింక్. ఇది చూద్దాం అప్గ్రేడ్, రీస్టోర్ మీద అయితే అవుతలేదు. అప్గ్రేడ్ చేసి చూద్దాం, ఒకవేళ అప్గ్రేడ్లో అవుతే అయిపోవాలి. ఇన్ కేస్ మ్యాక్సిమం అయిపోవాలి, ఒకవేళ అవ్వకపోతే ఇంటర్నల్ చిప్ సెట్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. బూట్ లూప్ ఐ థింక్ బూట్ లూప్ ప్రాబ్లం, మ్యాక్సిమంగా బూట్ లూప్ ప్రాబ్లం ఉండాలి. ఎందుకంటే హ్యాంగ్ అండ్ లోగోనే కంటిన్యూస్లీ ఉంటుంది. మదర్ బోర్డు మోడల్ నంబర్ ఆకే ఐఫోన్ 7A హ్యాంగ్ అండ్ లోగో, కంటిన్యూస్లీ హ్యాంగ్ అండ్ లోగోలో ఉంది. ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను వేడి చేస్తాను, పౌజ్ చేస్తాను వీడియోని. ఫ్రెండ్స్, ఈ యొక్క ఐఫోన్ 7A ప్రాబ్లం ఏంటిదంటే ఓన్లీ హ్యాంగ్ అండ్ లోగో. లోగో అనేది కంటిన్యూస్ కాన్స్టెంట్స్గా ఉంటుంది లోగో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక 1 వీక్ బిఫోర్ కూడా సాఫ్ట్వేర్ చేయించారు. చేయించిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది, అంటే వేరే షాప్లో తెలిసిన తర్వాత. చూడండి, ఇప్పుడు వర్క్ అనేది జరుగుతుంది. రీస్టోర్ చేశాను ఆన్లైన్లో అప్గ్రేడ్ వర్షన్తో, మళ్ళీ రీస్టోర్తో ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఎర్రర్ 9 వస్తుంది. నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ అప్గ్రేషన్, అప్డేట్ చేస్తున్నాను. ఇన్ కేస్ అప్డేట్లో అయిపోతే మ్యాక్సిమం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది వాటర్ డ్యామేజ్ కాలేదు, ఫోన్ అనేది కింద పడలేదు. ఇంటర్నల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఏంటిదంటే కస్టమర్ చెప్పడం, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే అతను ఇలాంటి ప్రాబ్లం అయితే చూపెట్టలేదు. మామూలుగా రన్నింగ్ కండిషన్లోనే అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్రాబ్లం వచ్చి అక్యూడ్ 2 ఎర్రర్ ఐఫోన్ 78 కుడ్ నాట్ బి అప్డేట్ అండ్ ఎర్రర్ అక్యూడ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రర్స్ వస్తున్నాయి ఐఫోన్కి. ఓకే, ఎర్రర్ 9, ఎర్రర్ 78. ఓకేనా, అప్గ్రేడ్ చేశాను, కంప్లీట్ చేశాను, అగైన్ అగైన్ సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఫ్రెండ్ చూద్దాం అగైన్ వన్ మోర్ టైమ్, వీఆర్ గోయింగ్ టు అప్డేట్. మళ్ళీ ఒకసారి అప్డేట్ చేద్దాం, ఇన్ కేస్ అయిపోతే చూద్దాం. రైట్ ఓవర్ లెవెల్ బెస్ట్ కనెక్టివిటీ, ఒరిజినల్ ఒరిజినల్ కేబుల్. ఎప్పుడైనా ఐఫోన్ ఫ్లాష్ చేసేటప్పుడు ఒరిజినల్ కేబుల్ ఉంటే బెటర్ ఫర్ ఫ్లాషింగ్ ఫ్రెండ్స్. మీరు ఐఫోన్ ఫ్లాష్ చేసేటప్పుడు 100% ఒరిజినల్ కేబుల్ ఉంటేనే మీకు 100% సపోర్ట్ బాగుంటుంది, ఎర్రర్స్ అనేది ఎలాంటివి రావు. ఎర్రర్ రావడం వల్ల మనం మదర్ బోర్డ్లో ఇష్యూస్ అనుకుంటాము, అలాంటి ఇష్యూస్ అనుకోవద్దు. అంటే మనం కంపల్సరీ 100% ఒరిజినల్ కేబుల్ యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రీస్టోర్ అండ్ అప్డేస్ మళ్ళీ ఎప్పుడేసాను 9 ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.